నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం భార్యను హతమార్చిన భర్త గూడూరు రెండో పట్టణ పరిధిలో నిమ్మ మార్కెట్ ప్రాంతంలో దారుణం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నాగేశ్వరమ్మ ఎస్ఐలు సిబ్బంది హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం ప్రాంతీయ ఆసుపత్రిలో హత్యకు గురైన వెంకటలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి వైసీపీ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న ధరలు ఓజిలి మండలంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం హంసవాహనంలో శ్రీవారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రాణోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తులు గూడూరులో దారుణం చోటు చేసుకుంది అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను అతి దారుణంగా భర్త హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది చెన్నూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని ఆమె భర్త మునిశేఖర్ కత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి రెండవ పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న నిమ్మ మార్కెట్లో పనికి వెళుతోంది భర్త మునిశేఖర్ ఇతర పనులు చేసుకుంటున్నారు కొంతకాలంగా వీరి మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి భార్యపై మునిశేఖర్ అనుమానం పెంచుకుని వేధించడం ప్రారంభించాడు ఈ క్రమంలో భాగంగా ఆమెను అంతం చేయాలని పథకం వేశాడు శనివారం రాత్రి నిమ్మ మార్కెట్లో పనికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కత్తితో అత్యంత దారుణంగా మెడ శరీరంపై నడికి పరారయ్యాడు ఒక్కసారిగా జరిగిన సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యాడు హత్య సమాచారం తెలుసుకున్న సీఐ నాగేశ్వరమ్మ ఎస్ఐ పవన్ తిరుపతయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు మృతురాలి తల తెగిపోవడం శరీరంపై లోతైన కత్తిఘాట్లు గుర్తించారు మృతురాలికి ముగ్గురు పిల్లలున్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆమెకి ఆమె భర్తకి ఏదో విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ భర్త మర్డర్ చేశారని చెప్తున్నారు దీనిపైన వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్నాము మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము త్వరలోనే నిందితులను కూడాను పట్టుకున్నాము భార్యను హత్య చేసిన సంఘటనలో భర్త మునిశేఖర్కు త్వరితగతిన శిక్ష అమలయ్యేలా చూస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి వెల్లడించారు గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వెంకటలక్ష్మి మృతదేహాన్ని ఆమె పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు గూడూరు పట్టణ పరిధిలోని నిమ్మ మార్కెట్ వద్ద భర్త మునిశేఖర్ చేతిలో హత్యకు గురైన వెంకటలక్ష్మి మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి పరిశీలించారు ఘటనా వివరాలు పోలీసులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యంగా ఉండాలని సూచించారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మద్యానికి బానిసైన భర్త మునిశేఖర్ విచక్షణారహితంగా భార్యను హత్య చేయడం దారుణమన్నారు ఈ కేసుపై జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడడం జరిగిందని నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆమె వివరించారు గూడూరు రెండవ పట్టణ పరిధిలో జరిగినటువంటి రాత్రి 9:30 ప్రాంతంలో జరిగిన ఘటన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది వెంకటలక్ష్మి అనే ఒక మహిళని తన భర్తే తాగి వేధించడమే కాకుండా గత కొద్ది సంవత్సరాల నుంచి వేధించడమే కాకుండా మరి తనలో ఉన్నటువంటి ఉన్మాదము తనలో ఉన్నటువంటి క్రూరత్వము ఎలా అయినా సరే ఈ భార్యే కదా ఆడదే కదా తన్ని ఏమైనా చేయొచ్చు అన్న ఒక క్రూరమైనటువంటి మనస్తత్వంతో దారుణంగా అతి దారుణంగా నడి రోడ్డు పైన నరికి చంపడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఇలా ఈరోజు విషయం తెలిసిన వెంటనే రాత్రి పట్టణ గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఎస్ఐ గారితో మాట్లాడాము మాట్లాడి వివరాలు కనుక్కున్నాము వివరాలు కనుక్కున్న తర్వాత ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడి సీఏ గారితో మాట్లాడి అతన్ని నిందితుడిని పట్టుకున్నామని ఖచ్చితంగా కఠిన శిక్ష విధిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పోస్టుమార్టం దగ్గర ఉన్నారని తెలుసుకొని నేను ప్రత్యక్షంగా రావడం జరిగింది మా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా ఇమీడియట్గా అక్కడ వెళ్ళి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది ఈరోజు ఇక్కడ ఆవిడ బాడీని చూసిన తర్వాత నిజంగా మహిళ ఆ సమయంలో ఎంత వేదనను అనుభవించుంటుందో ఎంత బాధను తట్టుకుని ఉంటుందో అన్నది నిజంగా మనసును చాలా కలిచివేస్తోంది ఇద్దరు ముగ్గురు పసిపిల్లలతో
మరి ఆ అమ్మాయి కష్టపడి ఒక మండి నిమ్మకాయల మండి లాంటి షాపుల్లో పనిచేసుకుంటూ మరి భర్త తాగుడుబోతోడైనా కూడా బిడ్డలను పోషించుకోవాలన్న పట్టుదలతో తల్లిదండ్రుల దగ్గర ఉండి పనిచేసుకున్న సమయంలో కాపు కాసి నమ్మించి తన్ను హత్య చేయటం ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాలి. ఇలాంటి మగవాళ్ళు ఈ మన మనుషుల మధ్య జీవిస్తున్నందుకు ఇలాంటి వ్యక్తులకు కఠినమైన శిక్షలు అంటే నిజంగా నడి రోడ్డు మీద కాల్చి చంపినా సరే ఇలాంటి వాళ్లకు శిక్ష తక్కువే అవుతుంది. పోలీస్ వ్యవస్థనంతటిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా జ్యుడిషియరీ వ్యవస్థకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇలాంటి పాపాత్ములు, ఇలాంటి నీచులు, ఇలాంటి కాలకేయులు లాంటి వ్యక్తులు సమాజంలో తిరగడం అన్నది చాలా ప్రమాదకరం కాబట్టి మరెంతో మంది మహిళల జీవితాలకు కూడా పెనుముప్పుగా మారుతుంది కాబట్టి వీళ్ళను చూసుకొని ఇంకొకరు కూడా ఇలాంటి హత్యలు చేసేదానికి పేటరేగిపోతారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి బయటికి రాకోకుండా ఉరి శిక్ష లాంటి శిక్షలు పడినప్పుడే ఇలాంటి వ్యక్తులు అదేవిధంగా మిగతా వ్యక్తులకు కూడా మార్పు వస్తుంది అని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు, అదేవిధంగా మహిళల ఉన్నతికి మహిళల యొక్క అభివృద్ధికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునే ఈ రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు, కొంతమంది కాలకేయులు లాంటి వ్యక్తులు ఈ విధంగా ఇలాంటి దారుణాలకు అడిగడుతున్నప్పుడు నిజంగా ఇలాంటి వ్యవస్థలో ఏదైతే చట్టాలలో ఉన్న లొసుగులు ఉపయోగించి బయటికి రావచ్చున్న ధైర్యంతో తప్పులు చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సీఐ నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మురుగునీటి మధ్య కాలనీ వాసులు కాలం వెళ్లదీస్తున్నారు, దీంతో పలు వ్యాధుల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ సంఘటన గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలోని రెండో హరిజనవాడలో చోటు చేసుకుంది. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామం సమీపంలో ఏర్పాటై ఉన్న రెండో హరిజనవాడలో సుమారు 70 కుటుంబాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ నివసించే ప్రజలంతా నిత్యం కూలీ పనులు, ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించేవారే. కాలనీలో అందరూ పేదవారే ఉండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కాలనీలో నివాసం ఉంటున్న గృహాల మధ్య గుంతల్లో కదలని మురుగు నిల్వ ఉంది. మురుగునీటిలో పాచి ఉండటంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలేందుకు కారణంగా తయారైంది. 24 గంటల పాటు దోమలు ఈగలు స్వైరవిహారం చేస్తుండటంతో పిల్లలు, వృద్ధులు వ్యాధులతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వారంతా అనారోగ్యానికి గురవుతున్నారు. మురుగునీరు కదలకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై స్థానికులు మాట్లాడుతూ మురుగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. దోమలతో అవస్థలు పడుతున్నామని ఇకనైనా అధికారులు స్పందించి మురుగు సమస్యను పరిష్కరించాలని ఆయన వివరించారు. ఆ గుంట వల్ల ఈ పిల్లలు పోయేది, ఆ ఈగులు వచ్చేది, కుట్టేది, పిల్లకాయలు కూడా దిగేస్తారేమో తెలియదు ఆ గుంటలో. అట్టున్నది ఇక్కడ, దాని నుంచి మీరు శ్రద్ధగా వచ్చి చూడండి సార్. మీరు చూడండి, మీరు కానీ చూశారంటే తర్వాత ఏమో ఎట్టుందని మీరు అడగచ్చు, దానికి సమాధానం మేము చెప్తాం. ఈ కాలం వల్ల పాములు, దోమలు, చీకటిగులు మేము అసలు నిలవలేకపోతున్నాం. ఇళ్ళల్లో కూడా రేత్రి పాములు వస్తున్నాయి, పొగులు వస్తున్నాయి. మా ఇళ్ల మధ్యలో ఈ గుంటలు లేకుండా కూర్చి పంచాయతీ వాళ్ళని మేము చెప్పి గమ్ముగైపోతున్నాము. మీరు ఒకరో శ్రద్ధగా తీసుకోండి సార్ దీని గురించి. ఈ రెండు అర్జునవాడ పక్కన 2, అందువల్ల కాలువలో నీళ్లు వచ్చేస్తున్నాయి. 30 సంవత్సరాల నుంచి పక్కన ఉండే ఇళ్ళంతా పక్కన అయిపోయినాయి. మధ్యలో కొత్తగా ఇళ్ళు కాపురాలు చేసుకున్న కాపురాలు వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టిన కాపురాలు అయ్యే. ఈరోజు కాలువ దీనికి పోతే ఈ ఊరు అందరూ తగులుకు వచ్చేవాళ్ళేను. ఆ నీళ్ళన్నీ వచ్చి మా ఇళ్ళ మీద పడుతున్నాయి. వీటిని ఎలపటకు పోయే దారి ఏదో చూపిమని చెప్పి మేము అడుగుతున్నాము. ఇది కాలువ సరిగా లేదు, అదే పందులంతా బొల్లాడి వర్షం వస్తే నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. భవిష్యత్తు పిల్లలకి ఇబ్బంది అయిపోతా ఉంది, మాకు సహాయం చేయండి. కార్యకర్తల సంక్షేమానికి జనసేన పార్టీ చేపట్టిన చర్యలు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యక్రమంలో జరిగిన సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టణంలోని గమళ్లపాలెంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డికి నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేతుల మీదుగా కిట్లు, భీమా పత్రాలు వంటి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం మన జనసేన పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. యువత యువకులు పార్టీ సభ్యత్వం తీసుకుని జనసైనికులుగా పనిచేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని ఆయన వివరించారు. జనసేన పార్టీ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ తీసుకురానటువంటి అద్భుతమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల కోసం తీసుకొని వచ్చారు.
ఇదేంటంటే క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇస్తున్నారు. అదే విధంగా ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే 50,000 రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కడుతున్నారు, హాస్పిటల్ బిల్స్ కూడా. నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండడానికి తీసుకొనొచ్చారు. నిజంగా చెప్పాలంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎంతో మంది మనం దురదృష్టాతము జనసైనికుల్ని కోల్పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనోహర్ గారు చెక్ ఇస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత బాగా వాళ్ళ జనసైనికుల గురించి ఆలోచించలేదు, ఇంత బాగా అండగా ఉండలేదు, మీరు జనసేన నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొని వచ్చారని వాళ్ళందరూ చెప్తూ వచ్చారు. అదేవిధంగా అక్కడున్న కాలనీల్లో కానివ్వండి, ఊర్లలో కానివ్వండి, చాలా మంది వచ్చి మా దగ్గరికి మీరు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసైనికులకి నిలబడుతున్నారంటే నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాము అని చెప్పి ఆ ఊర్లో వాళ్ళు కూడా ఎంతోమంది చెప్పున్నారు. అదేవిధంగా మనం కూడా ఇదొక పండగ వాతావరణంలాగా జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10, 11, 12 తారీఖులు జరుపుకుంటున్నాము. క్రియాశీల సభ్యత్వం ఎక్కువ చేసిన వాలంటీర్లకు అందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని సన్మానం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక కిట్ పంపించున్నారు. ఆ కిట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మనోగతం అని చెప్పి ఒక బుక్ను కూడా పంపించున్నారు. అదేవిధంగా ఒక లెటర్ కూడా సైన్ చేసి అభినందన పత్రం కూడా అందరికీ పంపించారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఈ గూడూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నాము. మాకు మనుకాంత్ రెడ్డి గారిని చూపించి జిల్లా అధ్యక్షులు చేసి ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని నడవమని చెప్పారు. మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేంత వరకు మనుకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో గడప గడపకు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి బాగా బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనుకాంత్ రెడ్డి మేము మాట్లాడుతున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు సుధీర్ కిషోర్ సుధీర్, భాస్కర్, జమాల్ భాషా, బాలసుబ్రహ్మణ్యం, శివ, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. చదువులేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేయడం వల్లనే పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణమని మాజీ ఎంపీ మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఓజిలి మండలంలోని పెదపరియ గ్రామ పంచాయతీలో జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని పెదపరియ గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలపై నాయకులు నిరసించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చదువులేని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చదవడం వల్లనే పదో తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యేందుకు కారణమని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. అమ్మఒడి అర్హులైన వారికి అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి కారణమని ఆయన వివరించారు. ఈరోజు పెదపరి గ్రామంలో ఒక చలనం వచ్చేసింది. బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ రాజుల్లో కానీ రైతుల్లో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి తీసుకొస్తామా, మేము వెళ్ళిన ప్రతి ఆడపడుచు ప్రతి మహిళ ప్రతి అందరూ కూడా ముక్త ఖండంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తాం, జీవిస్తాం, చంద్రబాబు గారి పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పని వాళ్ళు చెప్తా ఉంటే మాకు నిజంగా కూడా చాలా సంతోషిస్తాం. మరి బాధులే బాధుడు కార్యక్రమం ఎంత జయప్రదంగా గ్రామాల్లో పోతా ఉందో మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వెన్నులో ఎముక గడపుట్టి చెప్తాం. వాళ్ళు పోయే గడప గడపు వైఎస్ఆర్ పార్టీ నిర్వీర్యం అయిపోతాం. ప్రజల ఆదరణ లేకుండా అది ఎందుకు లేకుండా అయిపోతే ప్రజల ఆదరణతో ముందుకు వెళ్తా ఉంటారు. తెలుగుదేశం పార్టీని మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మా నాయకులు అంటారు. మరి ఈ సందర్భంగా ఇంకొకటి మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి విద్య లేనోడు చదువుకోని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఎంత అవకతవకలు జరిగాయో అంత అసమర్థ మంత్రి ఎవరు చూడలేదు. చాలా సమర్థుడు చాలా మేధావి అని చెప్పని చెప్పుకునే మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు అబాస్పాలు అయిపోయినాయి. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్ నాయుడు, రామచంద్రయ్య, వరప్రసాద్ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, నిరంజన్, కార్తిక్, రాజు తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల కరెస్పాండెంట్ శారద తెలిపారు. గూడూరు పట్టణంలోని దుర్గా వీధి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కరెస్పాండెంట్ శారద మాట్లాడుతూ తమ 100% చదివిన విద్యార్థులు క్రమశిక్షణతో 100% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ ఫలితాలను కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
రెండు ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో మా గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. అందులో 567 మార్కులతో ఆర్ విష్ణువర్ధను స్కూల్ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే 510 మార్కుల పైన నలుగురు విద్యార్థులు ఫలితాలు సాధించడం జరిగింది. 100% ఫలితాలతో అందరూ మా విద్యార్థులు మా స్కూల్కి మంచి పేరు తీసుకొని వచ్చారు. ఇందుకు సహకరించిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఉపాధ్యాయ బృందానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మార్కులు వచ్చిన దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. 57 సాధించి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా తల్లిదండ్రులకి, ఈ స్కూల్ యాజమాన్యానికి, ముఖ్యంగా శారదా మేడంకి, ఉపాధ్యాయులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హర్షిత గాయత్రి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. టెన్త్ క్లాస్ పరీక్షల్లో 532 సాధించాను. నా విజయానికి ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను. విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి చేయూత అందించాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట శేషయ్య ఆచారి కోరారు. గూడూరులోని వివేకానంద రోడ్డులో ఉన్న రావూరి బ్రహ్మయ్య ఆచారి కొయ్యల మిల్లు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 20 లక్షలకు పైగా ఉన్న సామాజిక వర్గంలో పురోగతి అభివృద్ధిలో విశ్వబ్రాహ్మణులది ప్రత్యేక స్థానమన్నారు. విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తోందని ఆయన వివరించారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. సమావేశంలో సంఘం ప్రతినిధులు గురుబ్రహ్మం, సదాశివయ్య, జయలక్ష్మి, చంద్ర ఆచారి, బాబు ఆచారి, రఘురామయ్య, రఘునాథ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఆల్రెడీ, దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత జనసాంద్రత కల సామాజిక వర్గాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవాలా. కనీసం 20 నుంచి 25 లక్షల జనసాంద్రత కలిగినటువంటి సామాజిక వర్గాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవలేదు. ఇలాంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ ఇంత విషభ్రాములు గల జనసాంద్రత, అదేవిధంగా ఒక ప్రపంచ మానవాళికి కావాల్సినటువంటి అత్యాధికమైన, ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే విషభ్రాములు అంటే ప్రపంచానికి మనుగుడికి, మానవ మనుగుడికి అందించినటువంటి అనేక పనిముట్లు అయితేనేవి, దేవాలయాల కట్టడాలు అయితేనేవి, కనీసం కొడవలి, నాగలి, బండి చక్రం కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఒక మానవాళికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా తయారు చేసి గుండు సూది నుంచి మనిషి చనిపోయేంత వరకు తీసే గుణపం దాకా కూడా ఇవన్నీ కూడా అనేకమని, అదేవిధంగా ఈరోజు దేవాలయాలు ఎత్తుకుంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క దేవాలయాలు కూడా అత్యద్భుతంగా కట్టించి విగ్రహాలను తయారు చేసి తన శిలా నైపుణ్యంతో విగ్రహాలు తయారు చేసి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఈరోజు ప్రపంచంలో కల్లా అత్యధిక దేవాలయాలు కూడా విశ్వకర్మీయులు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పూ పున్నమి వెన్నెల్ల గోవింద 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 చిన్ని కుమార సేవల గోవింద గోవింద వీణా వెంకటేశెన్నెల్ల గోవింద గోవింద నానాథో నానా సేవల గోవింద గోవింద సదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద తిరుపతి
పాదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు మనుబోలు మండలంలోని వడ్లపూడిలో ఓసూరమ్మ అమ్మవారి తిరునాళ్ల వైభవంగా జరిగాయి. ఉట్టి మహోత్సవం గ్రామంలో ఘనంగా జరిగింది. ఒంగోలు గిత్తల బండలాగుడు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ కట్టుకుంది. ఆలయ పూజారి శివయ్య మాట్లాడుతూ అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. 7 గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవమని ఎంతో విశిష్టత ఉందని వివరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారుణివమ్మ గంగమ్మ అమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారుణివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ చేతులున్న మాది శక్తి గంగమ్మ హస్త సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే గంగమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే గంగమ్మ కోటి మాయలు గల్ల తొలసారివమ్మ నీ సాటి లోకాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డ గ్రామం నుంచి ఆమెకి ఈ తిరునాల సందర్భంగా ఆమెకి ముంగర ఒక జయంతి ఇప్పుడు ముంగర ఎందుకు రామ్మోహన్ నాలుగు తిరునాల సందర్భంగా వడ్లపూడిలో వడ్లపూడి గ్రామంలో దేవాలయం దగ్గరే ఇద్దరు ఒంగోలు జాతి ఎక్కువ దూరం లాగినాటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు నిర్ణయించండి వచ్చేసి చెల్లకూరు మండలంలోని కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారిని పల్లకి సేవలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష మనుపూలులో కొలువై ఉన్న శ్రీ మనుబోలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని మనుబోలమ్మను దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యనమల వెంకటేశ్వర్లు, శారదమ్మ, బెల్లంకొండ అంకయ్య, అనూష, అనిల్ దంపతులు వ్యవహరించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
దశరథి త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతి తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజని కైటభ భంజని రాస బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భార్యను హతమార్చిన భర్త గూడూరు రెండో పట్టణ పరిధిలో నిమ్మ మార్కెట్ ప్రాంతంలో దారుణం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ నాగేశ్వరమ్మ ఎస్ఐలు సిబ్బంది. హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రాంతీయ ఆసుపత్రిలో హత్యకు గురైన వెంకటలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మీరెడ్డి. వైసీపీ పాలనలో ఆకాశాన్ని అంటుతున్న ధరలు. ఓజిలి మండలంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. హంస వాహనంలో శ్రీవారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రాణోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.